కోసం ధర్మం కోసం నాటి నరేంద్రుడు చెప్పినటువంటి ఇనుప కండలు ఉక్కు నరాలు కలిగినటువంటి కొంతమంది యువకులను తీసుకొని దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి జరిగినటువంటి ఉప ఎన్నికల్లో నేను గెలుపొంది రావడం జరిగింది. నాటి నరేంద్రుని స్ఫూర్తినే నేటి ప్రధాని నరేంద్ర మోడీ గారు కొనసాగిస్తున్నారు. వారి అడుగుజాడల్లో ఈ దేశంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలని చెప్పి ఒక మంచి వాతావరణం లోపల కలుషితమైనటువంటి రాజకీయాలని మార్చాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ నన్ను గెలిపించినటువంటి దుబ్బాక శాసనసభ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేలు జరగాలని ఉభయ రాష్ట్రాల లోపల ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాలన్నింటికంటే మా దుబ్బాకను అగ్రగామిగా నిలిపేటువంటి శక్తిని ఆ భగవంతుని నాకు ప్రసాదించమని చెప్పి ఈ సందర్భంగా వారిని వేడుకున్నాను. ఇప్పుడు రాజకీయాల్లో కానీ విద్యలో కానీ విద్య నేర్పినటువంటి గురువుతోటి పోటీ పడితేనే బాగుంటుంది. ఎక్కడ కూడా నాడు ఏకలవ్యుడు కూడా గురువుని మించిన శిష్యుడు కావాలనే కోరుకున్నాడు. ఏ గురువైనా కానీ తన శిష్యులు తనకంటే మెరుగ్గా పనిచేయాలని కోరుకుంటారు. బహుశా ఆ శిష్యులు నేను గురువుగా భావించినటువంటి వ్యక్తి నుంచి నాకు వస్తాయని ఆయన కంటే మంచి స్థానానికి నేను ఎదిగేలాగా ఆ భగవంతుడు నన్ను ఆశీర్వదిస్తాడని చెప్పి నేను ఈ సందర్భంగా వారిని వేడుకుంటాను. నా విజయం ఇది పూర్తిగా దుబ్బాక ప్రజల యొక్క విజయం. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా గొంతుకగా వెనుకబడినటువంటి మా దుబ్బాక నియోజకవర్గ చేనేత కార్మికులు, బీడి కార్మికులు, రైతన్నలు, మల్లన్న సాగర్ ముంపు గ్రామాల పీడిత ప్రజల పక్షాన నా గొంతును నిండు శాసనసభ వేదికగా వినిపించి అనుగారిన వర్గాల గొంతుగా నన్ను వెదలాలని చెప్పి దీవించినటువంటి ఆ దేవునికి ఆశీర్వదించిన మా దుబ్బాక నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నా తుది శ్వాస వరకు పోరాడుతానని చెప్పి ఆ వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తాను. మొత్తం ఉభయ రాష్ట్రాల మీద ఉంటుంది, దక్షిణాది మొత్తం మీద ఉంటుంది. నరేంద్రుడు మొదటి నుంచి నా గొంతుకు ఇంతంత విలువ ఉందన్న దాన్ని పార్టీ ఏ రకంగా వాడుకుంటే ఆ రకంగా పార్టీకి సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాజకీయాల లోపల గెలిపోవటం సహజం అన్నా, గెలవాలనేటువంటి లక్ష్యం కంటే ఎక్కువ ప్రజాసేవ చేయాలనేటువంటి తపననే నన్ను ముఖ్యమంత్రి గడ్డ మీద తిరిగి నన్ను నిలబెట్టిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇది పార్టీ విజయం. భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి ఒక కార్యకర్తగా ఇది మా బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుని వారికి అందరం కలిసి సమిష్టిగా కలిసి సాధించుకున్నటువంటి ఒక గొప్ప పోరాట స్ఫూర్తికి నిదర్శనం నా ఈ గెలుపు. నేను వ్యక్తుల కంటే ఎక్కువ పార్టీకి, భారతీయ జనతా పార్టీ ఇస్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్పుకుంటాం. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అనేటువంటి ధర్మాన్ని నమ్మినటువంటి పార్టీలో పనిచేసేటువంటి వ్యక్తిగా ఎవరేమనుకున్నా నేను పనిచేసేది దేశం కోసం, ధర్మం కోసం, ఆ నరేంద్రుడి అడుగుజాడలలో పనిచేసేటువంటి శక్తిని నాకు ఇవ్వమని ఆ ఏడుకొండల వారిని ప్రార్థించాను.